వరద వల్ల కోరుకొండ మండలంలో వెదజల్లిన వరి పంట నష్టం ఏర్పడిందని రాజానగరం నియోజకవర్గం మార్కెట్ కమిటీ చైర్మన్ నక్క రాంబాబు అన్నారు. మండలంలోని ముంపుకు గురైన గాదాల, గుమ్ములూరు, బుచ్చంపేట, కాపవరం, మునగాల, సీతానగరం మండలం, కూనవరం గ్రామాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో వెదజల్లిన పంటల నష్టం జరిగిందన్నారు. దీంతో 60 రోజులు పంట మునిగినట్టుగా తెలిపారు. సీతానగరంలో కూరగాయలు, పండ్ల తోటలు మునిగాయన్నారు. ప్రకృతి వైపరీత్యాల కారణంగా జరిగిన నష్టం జరిగితే రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేయడం పైశాచికత్వమే అవుతుందన్నారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న ప్రభుత్వంపై ప్రతిపక్షాలు అవాకులు చవాకులు మాట్లాడడం దుర్మార్గమన్నారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఆధ్వర్యంలో విస్తృతంగా సేవా సహాయ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సీతానగరం మండలంలో వరద బాధితులకు ఇప్పటికే ఆర్థిక సహాయం, ఆహార వస్తువులు అందించినట్టుగా తెలిపారు. ప్రతిపక్షాలు రోడ్ల గురించి మాట్లాడుతున్నాయి. గ్రామీణ ప్రాంతంలో రైతులు పొలాల్లోకి వెళ్లడానికి రోడ్లు వేసిన ప్రభుత్వం ఇదే అన్నారు. మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ మిర్తిపాడులో నిర్మించిన కాజ్వే నిర్మాణం లోపభూయిష్టంగా జరగడంతో వరద నీరు వెనక్కి వెళ్లడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు వైఎస్ఆర్సీపీ మండల కన్వీనర్ ఉల్లి బుచ్చిబాబు, పార్టీ నాయకులు బొరుసు బద్రి, వ్యవసాయ శాఖ ఏడీ బి మల్లికార్జునరావు, పార్టీ నాయకులు తోరట ప్రసాద్, మునగాల ఎంపీటీసీ లోవరాజు, ఉల్లి అప్పలదూర, నాగసత్తిబాబు, తోరాడి సత్యప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. నిలబడితే నీకు అలా ఆలబడిపోతే ఇంకేమో నిలబడుతుంది. నిలబడి ఉంటే ఆధార్ తీస్తాక 20 రోజులు తొందరలో ఆగదండి. అదే దాన్ని ఎలా చూస్తున్నాడు చూడండి. ఒకసారి తీసినట్టు సార్ బిజీ పెట్టా 20 రోజులు లోపు ఉంటాయండి చెప్పండి చెప్తారు. రాజానగర్ నియోజకవర్గం గాడాల గ్రామంలో ఉన్నాను. నేను రాజానగర్ మార్కెట్ సైడ్ చైర్మన్. మన ఆంధ్రప్రదేశ్ బుజ్బాబు గారు, వైస్ ప్రెసిడెంట్ మన బద్రి గారు, తర్వాత మా ఏడి గారు, ఏవో గారు కూడా గాడాల పర్యవేక్షణకు వచ్చాము. ఈ వర్షాల వలన, ముంపు వలన విపరీతంగా ఊరు పంటలో ఊడ్చి మినిమం 3 వారాలు పైన అయింది. 25 రోజుల దాకా అయింది. వరి మొత్తం పాడైపోయింది. ఒక్కొక్క ఎకరానికి సుమారు 15 వేల దాకా ఖర్చు అవుతూ పెట్టుకున్నారు రైతులు అంతా. సన్న చిన్నకారు రైతులు ఇక్కడ అంతా ఉన్నది. ఈ వ్యవసాయం పాడైపోయింది. దీని మీద మా నియోజకవర్గ ఎమ్మెల్యే గారు జక్కంపూడి రాజయ్య గారు, ఆయన
అదే అనుసారం ఈ గ్రామాల్లో పర్యవేక్షణ జరుగుతున్నది. దీంట్లో వ్యవసాయం ఇలా నష్టపోవటం వల్ల ఈ పార్టీ వైఎస్ఆర్ పార్టీ ముఖ్యంగా రైతుకి ముఖ్య ప్రయారిటీ ఇస్తాం జరుగుతుంది. ఈ రాష్ట్రంలో పక్ష వైఎస్ఆర్ పార్టీ పక్క రైతు పక్షపాతిగా అని చెప్తాకి నిదర్శనం ఏంటంటే ఎక్కడ చూసినా రైతుకి ఏ లోటు రాకుండా ఇవాళ వరకు అన్నీ సమకూర్చే ప్రభుత్వం ఏదైనా ఉందంటే వైఎస్ఆర్ పార్టీ. దాంట్లో ఏమాత్రం సమస్య లేదు. కావలితే దీనివల్ల ఈ సమస్యలన్నీ కూడా మన రాజబాబు గారికి తెలియపరిచి తర్వాత దీని మీద కావాల్సిన చర్యలు తీసుకుని రైతును ఆదుకుంటాకే మేము తప్పనిసరిగా పాటుపడతామని చెప్పేసి ఈ వ్యవసాయంలో ప్రతి రైతుకి కూడా ఏదో రూపేణ సహాయం చేస్తాకే ఈ ప్రభుత్వం కట్టుబడి ఉన్నది. ఇలాగే కాదు ఈ రోడ్ల విషయంలోనే కాదు ఏది కూడా సక్రమంగా జరిగి చేస్తాకే ఒక రోజు ముందు వెనక అవుతుంది తప్ప ప్రతిపక్షాలు కావాలని ఏదో బురదలుతున్నాయి. కానీ ఇట్టు పరిస్థితుల్లో ఎవరిని కూడా ఏది ప్రతి ఒక్కరు పేరు పేరుని ఆ కులమత బాధలు లేకుండా ప్రతి రైతుకి ప్రతి ఓటర్కి కూడా ఏదో రూపేణ ఉపయోగపడే ప్రభుత్వం ఏది ఉందంటే అది వైఎస్ఆర్ పార్టీ. ఇవాళ వ్యవసాయం దండగానే గత ప్రభుత్వాలు అనుకుంటే ఇవాళ పండగలాగా ఉండే ప్రభుత్వం వచ్చింది. కాబట్టి ప్రకృతి రీత్యా దెబ్బతిన్నాయి కాబట్టి దాన్ని మళ్ళీ మన సీఎం ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి గారు దీని మీద తగిన చర్య తీసుకోవాలని చెప్పేసి మా రాజానగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు సమక్షంలో తెలియపరచడం జరుగుతుంది.